ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగు బంగారంగా కొలిచి స్వేచ్ఛవతి అమ్మవారి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఈచాపురంలో పదేళ్లకోసారి నిర్వహించే అమ్మవారి ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఊరు ఊరంతా సందడిగా మారింది. సరిహద్దు ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున బారులు తిరుతున్నారు. సంప్రదాయబద్ధంతో నిర్వహించే పూజా కార్యక్రమాలకు డప్పు వాయిద్యాలతో పట్టణం మారుమ్రోగుతుంది. రాత్రి అయితే చాలు విద్యుత్ వెలుగులతో పట్టణమంతా కాంతివంతమవుతుంది. నెల రోజులు నిర్వహించే పండుగ ప్రారంభం నుంచి ఒకటే సందడిగా సాగుతుంది. ఐదో రోజున ఆంజనేయ రథంపై అమ్మవారిని ఊరేగించారు. ఉప్పల వీధిలోని ఉత్సవ మండపం నుంచి అమ్మవారి తిరువీధి ప్రారంభం కాగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని 15 వీధుల్లో మేళతాళాలు, తప్పెటగుళ్ళు, కళాకారుల వాయిద్యాలు, బుట్టబొమ్మలాటలు, కోయి నృత్యాలతో అమ్మవారి యాత్ర సాగింది. ఆంజనేయ రథంపై కూర్చుని పిల్లలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒకే రోజు రథం తయారు చేయడాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. దీనికి తోడు మేదర వీధిలో ఎదురు కలపతో టైటాన్ షిప్ ఆకారంలో తయారు చేసి దానికి విద్యుత్ వెలుగులు అమర్చడంతో తెగ సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్వేచ్ఛవతి అమ్మవారికి ఒకే రీతిన అలంకరణ, పూజలు జరగడం విశేషం. ప్రధాన అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ కూడా ఎక్కడ తగ్గేదేలే అన్న చందంగా ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులందరూ కూడా తమ సంబరంగా భావించడంతో అట్టహాసంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మహాసంబరాలకు అమ్మ అనుగ్రహించడంతో ముందుకు వెళుతున్నామని కమిటీతో పాటు భక్తులు అమ్మ శరణ ఘోషతో మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ వేషధారణలు, కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నారు. కలకట్ట జరగ సంప్రదాయ తర్వాత ఏంటి